ఇది పవిత్ర ద్వారకా తిరుమల. వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలసి భక్తులు కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణం నుండి 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న శేషాద్రి కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అవతరించారు. ద్వారకా తిరుమలకు చేరుకోవడం ఎలా? విజయవాడ రాజమండ్రి మార్గంలో ఏలూరుకు 41 కిలోమీటర్లు, భీమడోలుకు 17 కిలోమీటర్లు, తాడేపల్లి గూడెంకు 47 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రం. ఏలూరు తాడేపల్లి గూడెంలలో ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగుతాయి, భీమడోలులో ప్యాసింజర్ రైళ్లు ఆగుతాయి. ఈ పట్టణాల నుండి మరియు చుట్టుపక్కల ఇతర పట్టణాల నుండి ప్రతిరోజు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్ని నడుపుతోంది. ఎంతో సౌకర్యంగా ద్వారకా తిరుమలను చేరుకోవచ్చు. పురాణ కథనం. స్వయంభువుగా వెలసిన స్వామివారిని చీమల పుట్ట నుండి వెలికి తీసిన ద్వారకా అనే ముని పేరు మీదుగా ఈ ఆలయానికి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చినట్లు చెబుతారు. ఈ దేవాలయం సంయుక్త కమిషనర్ హోదాగల అధికారి కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవస్థాపక ధర్మకర్తలు, మైలవరం జమీందారులు, సూరానేని వంశీయుల ఆధ్వర్యంలో నడుస్తోంది. ప్రస్తుతం వ్యవస్థాపక ధర్మకర్త చైర్మన్ శ్రీ రాజా సూరానేని వెంకట సుధాకర్ రావు పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్షేత్రం అజమహారాజు అంటే శ్రీరామచంద్రుడి తాత గారు దర్శించినట్టుగా కూడా బ్రహ్మపురాణం ద్వారా మనకి తెలుస్తూ ఉంది. ఇందుమతి స్వయంవరానికి ఆయన వెళ్ళేటప్పుడు ఇక్కడ దర్శించకుండా వెళ్ళారని, అక్కడ కార్యం పూర్తి కానందువల్ల మళ్ళీ తిరిగి వచ్చి దర్శించి వెళ్ళిన తర్వాత ఆ కార్యం సఫలమైందని చెప్పి బ్రహ్మపురాణంలో ఇప్పుడు రాసి ఉన్నది. పోతే ఇంకో ప్రత్యేకత ఏంటంటే పెద్ద తిరుపతిలో ఉన్న మొక్కులు అందరూ కూడా ఇక్కడ తీర్చుకోవచ్చు అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. ద్వారకుడు అనే ఋషి తపస్సు చేసి స్వామివారి పాదసేవను కోరాడట. దాంతో స్వామివారి పాదములను మాత్రమే పూజించే భాగ్యం అతడికి దక్కింది. అందుకే మనకు నేడు స్వామివారి పైభాగం మాత్రమే దర్శనమిస్తోంది. స్వామి పాదపూజ చేసుకునే భాగ్యం కలిగించేందుకు మరొక నిలువెత్తు విగ్రహాన్ని అప్పటి ఋషులతో వైఖాన సాగమానుసారం ప్రతిష్ఠించారు. ఇక్కడ స్వామి దక్షిణాభిముఖంగా ఉండటం ఈ క్షేత్రానికి మరొక ప్రత్యేకత. ద్వారక మహర్షి మోక్షం కావాలనే ఉద్దేశంతో ఈ తపస్సు ప్రారంభించిన కారణంగా వారు ఉత్తరముఖంగా కూర్చుని తపస్సు చేశారని, వారికి అభిముఖంగా ఎదురుగా రావటం వలన స్వామి దక్షిణాభిముఖమైనట్లుగా మనకి సనాతనంగా పెద్దలు చెబుతున్నారు. ఈ ద్వారకాతిరుమల క్షేత్రంలో ఒకరు స్వయం వ్యక్త స్వామి, మరొకరు ప్రతిష్ఠ చేసినటువంటి స్వామి మూలవరులు ఇద్దరుగా ఉండటం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. ఒక విగ్రహం సంపూర్ణమైనదిగా, రెండవది స్వామివారి పైభాగం మాత్రమే కనిపించేటట్లుగా ఉండే అర్ధ విగ్రహంగా ఉంటుంది. అందుకే స్వయంభువుగా వెలసిన అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే శ్రీ వెంకటేశ్వర ప్రతిమను కొలిచినందువల్ల మోక్షం సిద్ధిస్తుందని, ఆ తరువాత ప్రతిష్ఠింపబడిన పూర్తిగా కనిపించే ప్రతిమను కొలిచినందువల్ల ధర్మార్థ కామ పురుషార్థములు సమకూరుతాయని భక్తులు నమ్ముతారు. స్వామివారికి ఈ ద్వారకాతిరుమల క్షేత్రంలో అభిషేకం లేదు. స్వామివారి దగ్గర ఏమాత్రం అయినా జలం పడిన తేనె రంగులో ఉండేటువంటి చీమలు చాలా విపరీతంగా ఈ దేవాలయం అంతా రావటం కారణంగా స్వామివారికి ఈ స్నపనము నిషేధించబడింది. గుడి సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ అశ్వయుజ మాసాల్లో రెండు కళ్యాణోత్సవాలు జరుపుతుంటారు. ఎందుకంటే స్వామివారు స్వయంభువుగా
వైశాఖ మాసంలో దర్శనమిచ్చారని, సంపూర్ణ విగ్రహాన్ని అశ్వయుజ మాసంలో ప్రతిష్ఠించిన కారణంగా అలా చేస్తుంటారు. సుదర్శన క్షేత్రమైన ఈ ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా కూడా ప్రసిద్ధి చెంది అశేష భక్త జనావళి నీరాజనాలు అందుకుంటోంది. ఎలా దర్శించుకోవాలి? ఆలయంలోకి ప్రవేశించగానే కళ్యాణ మండపం వస్తుంది. ఈ మండపం దాటి మెట్లు ఎక్కగానే ప్రారంభంలోని పాదుకా మండపంలో స్వామివారి పాదాలు కానవస్తాయి. శ్రీవారి పాదాలకు నమస్కరించిన తరువాతే భక్తులు పైకి ఎక్కుతారు. పైకి వెళ్లే మెట్ల మార్గంలో రెండు వైపులా దశావతార విగ్రహాలు భక్తులను పరవశింపజేస్తాయి. భక్తులు రాత్రికి ద్వారకా తిరుమలలో బస చేసి వేకువజామున స్వామివారి దర్శనం చేసుకోదలిస్తే అలాంటి వారి కోసం ఇక్కడ 21 సత్రాలు ఉన్నాయి. ఆండాళ్ సదనం, పడమటి వైపు పద్మావతి సదనం, నిత్య కళ్యాణ మండపాలు ఉన్నాయి. ప్రధాన ద్వారం లోపలి రెండు వైపులా గర్భగుడికి అభిముఖంగా ద్వారకాముని, అన్నమాచార్యుల విగ్రహాలున్నాయి. ద్వారం లోపలి పైభాగాన సప్తర్షుల విగ్రహాలు, గర్భగుడి చుట్టూ ఉండే ప్రదక్షిణా మార్గం వెంట 12 మంది ఆళ్వారులకు ప్రత్యేకంగా ఆలయాలుండడం ఇక్కడ విశిష్టత. ప్రదక్షిణా మార్గంలో దీపారాధన మండపముంది. ప్రధాన మందిరంలో ధ్వజస్తంభం వెనుక వైపున ఆంజనేయ స్వామి, గరుడ స్వామిల చిన్న మందిరాలున్నాయి. గర్భగుడిలో స్వయంభువు శ్రీ వెంకటేశ్వర స్వామి అర్ధవిగ్రహం, అప్పటి ఋషులతో పూర్తిగా ప్రతిష్ఠింపబడిన వెంకటేశ్వర స్వామి ప్రతిమలు కన్నుల పండువగా దర్శనమిస్తాయి. ఆ పక్కనే కుడివైపు అర్ధమండపంలో తూర్పుముఖంగా మంగతాయారు, ఆండాళ్, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు కొలువై ఉన్నారు. ప్రధానాలయానికి తూర్పు వైపున యాగశాల, వాహనశాల, నాలుగు దిక్కులా 4 గాలిగోపురాలున్నాయి. వీటిలో పెద్దదైన దక్షిణ దిక్కు గాలిగోపురం 5 అంతస్తులది. గోపురంలో చక్కని దక్షిణ భారత శిల్పశైలిని దర్శించవచ్చు. పడమర వైపు పక్కనే తలనీలాలు సమర్పించుకునే కళ్యాణ కట్ట ఉన్నది. భక్తులు ఇక్కడ తలనీలాలు సమర్పించుకుని స్వామివారి దర్శనానికి వెళతారు. ఆలయ నిర్వాహకులు ఈ దేవస్థానంలో నిత్యాన్నదానం ఏర్పాటు చేశారు. ఇది అన్నప్రసాదశాల. ఇక్కడ రుచికరమైన భోజనాన్ని భక్తులకు ఉచితంగా అందిస్తారు. ప్రతిరోజు 5,000 మంది ఇక్కడ అన్నప్రసాదం స్వీకరిస్తుంటారు. అలాగే అన్నప్రసాదం వితరణ అన్నది గతంలో మేము ఎంతమంది వస్తే అంతమందికి పెట్టడం అనేది జరిగేది. ఆ విధంగా పెట్టినట్టయితే ఆర్డినరీ డేస్లో 2,000 నుంచి 3,000 వరకు అన్న ప్రసాదం స్వీకరించేవారు. శని ఆదివారాలు తీసుకున్నట్టయితే భక్తులు అధిక సంఖ్యలో రావడం వల్ల 5 నుంచి 6,000 వరకు భక్తులు అన్నప్రసాదం తీసుకోవడం జరుగుతుందండి. ప్రతిరోజు 5,000 మందికి అన్నప్రసాదం వితరణ చేయడం జరుగుతుందండి. గజశాల రాజలాంఛనాలలో గజరాజు కూడా ఒకటి. అలాంటి గజరాజు అగ్రగామిగా సంచరిస్తూ స్వామివారికి అత్యంత శోభను కలుగజేస్తుంటుంది. గజరాజు పోషణ నిమిత్తం దాతలు ధన ద్రవ్య రూపంలో పరిమితి లేకుండా విరాళాలు అందిస్తారు. సుదర్శన పుష్కరిణి, ఇది గ్రామమునకు పశ్చిమ భాగమున ఉన్నది.
దీనికి నరసింహ సాగరమని మరో పేరు కూడా ఉంది. పూర్వం ఈ పుష్కరిణిలోని నీటినే స్వామివారికి వినియోగించేవారు. యాత్రికులు కూడా స్నానమాచరించేవారు. ఇక్కడి రాళ్లపై సుదర్శనాకృతి ఉన్నందున దీనిని సుదర్శన పుష్కరిణి అని పిలుస్తారు. ఇది అత్యంత మహిమాన్వితమైన పుష్కరిణిగా పురాణాలలో వర్ణించబడింది. ఈ పుష్కరిణి మధ్య భాగమున 1999వ సంవత్సరంలో మండపం నిర్మించారు. ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి నాడు తెప్పోత్సవం కన్నుల పండువగా నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం ఉంది. ఇది చాలా విశిష్టమైనది. వాహన సేవలు. శ్రీ స్వామివారి తిరువీధి సేవకుగా గరుడ, హంస, శేష, అశ్వ, హనుమంతాది వాహనములు ఉన్నవి. వీటియందు గరుడ, శేష వాహనములు వెండితో చేయబడినవి. తిరుకళ్యాణ మహోత్సవములు మొదలగు విశేషోత్సవములలో శ్రీ స్వామివారు వీనిపై తిరువీధి సేవకులకు గ్రామంలోనికొస్తారు. కొందరు భక్తులు ఈ వాహనములపై సేవలు చేయిస్తామని మొక్కుకుంటారు. అట్టివారు నిర్ణీత రుసుమును చెల్లించి అలాంటి మొక్కుబడులు తీర్చుకుంటారు. నిత్యార్చన విధానం. ప్రతినిత్యము శ్రీ వైఖాన సాగమం ప్రకారం వేకువనే సుప్రభాత సేవతో స్వామివారి నిత్య సేవా విధానం ప్రారంభిస్తారు. రాత్రి 9 గంటలకు ఘంటా ప్రహారములతో పరిసమాప్తి అవుతుంది. ఉదయం బాలభోగం అయిన తరువాత 1 గంట వరకు దర్శనం, మధ్యాహ్నం ప్రభుత్వ సేవ, మధ్యాహ్నం 12:30 శ్రీ స్వామివారికి మహానివేదన జరుగుతుంది. అనంతరం 3 గంటల నుండి దర్శనం, సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సర్వదర్శనం లభించును. సాయంత్రం 5:30 సాయంకాలార్చన జరుగుతుంది. ప్రసాదములు. నిత్యము దద్యోదనం, పులిహోర మొదలగు భోగములు స్వామివారికి ఆరగింపు చేసి భక్తులకు వినియోగము జరుపబడు. ఇక్కడ ప్రసాదాలలో లడ్డూ ప్రసాదం విశిష్టమైనది. విశేషోత్సవాలలో పులిహోర, చక్కెర పొంగలి మొదలగు విశేష భోగములు జరుగును. గోబ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం, లోకాం సమస్తాం సుఖినో భవంతు అను ఆర్యోక్తిని అనుసరించి ఇక్కడ గోమాతకు ఎంతో ప్రాముఖ్యత కలిగించారు. శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి దేవాలయమునకు వెళ్ళుదారిలో ఈ గోశాల నిర్మించారు. కేవలం 6 గోవులతో ప్రారంభించిన ఈ గోశాలలో ప్రస్తుతం స్వదేశీ జాతికి చెందిన 300 గోవులున్నాయి. ఇక్కడ ఉన్న గోవులకు సంరక్షణ నిమిత్తం స్వామివారి ప్రసాదంగా దత్తత స్కీమ్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద 1500 గోవులని కృష్ణాజిల్లా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల రైతులకు దత్తతనివ్వడం జరిగింది. సన్డయల్ ఫలభా యంత్రం. ఇది విఖ్యాతమైన సన్డయల్ యంత్రం. సూర్యుని వెలుగు ఆధారంగా సమయం చెప్పేలా రూపొందించినదే ఫలభా యంత్రం, సన్డయల్. ఈ ఫలభా యంత్రాన్ని శ్రీ పిడపర్తి కృష్ణమూర్తి శాస్త్రి గారి ప్రథమ పుత్రుడు శ్రీ పిడపర్తి పూర్ణ సత్య హరిప్రసాద్ రూపకల్పన చేసి నిర్మించారు. దీని ద్వారా సమయాన్ని అత్యంత ఖచ్చితంగా తెలుసుకునేందుకు వీలుంది. శ్రీ వెంకటేశ్వర ద్వారకా తిరుమలలో ఉపదేవాలయాలు కొన్నున్నాయి. అందులో మొదటిది శివాలయం. శివకేశవులు ఆదిశేషునకు వరమొసగిన విధమున పరమశివుడు ఫణాగ్ర భాగమైన శిఖరంపై భ్రమరాంబికా సమేతుడగు మల్లేశ్వర స్వామి వెలసిన ఈ స్థలం పురాణ ప్రసిద్ధమైన పురాతన దేవాలయం, శ్రీ కుంకుళ్ళమ్మవారి దేవాలయం. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో భీమటోలు మార్గంలో ఇది ఉంది. ఈ అమ్మవారు ప్రయాణంలో భక్తులకు కష్టాలు కలగకుండా చూస్తారని నమ్మకం.
ఆంజనేయ స్వామి దేవాలయం భీమడోలు శ్రీవారి ఆలయాలు ఉన్నాయి. దేవస్థానం కొన్ని దేవాలయాలను దత్తత తీసుకుంది. వాటిలో ఎడవల్లిలోని శ్రీ సీతారామ దేవాలయం ఒక ఎకరం విస్తీర్ణంలో అతి సుందర కళా వైభవంతో సుమారు కోటి రూపాయల వ్యయంతో రామచంద్ర స్వామి ఆలయ నిర్మాణం జరిగింది. రెండవది రంగాపురంలోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం. ఈ దేవస్థానం ఆధ్వర్యంలో విద్యా సంస్థలు కూడా నడుస్తున్నాయి. అందులో రెండు డిగ్రీ కాలేజీలు, ఒక సంస్కృత కాలేజ్, హైస్కూల్ స్థాయి కాలేజ్, ఒక స్కూలు నడుస్తున్నాయి. అలాగే వైఖాన సాగమం ప్రకారం ఒక ఆగమ పాఠశాల కూడా నడుపబడుతోంది. ఈ దేవస్థానంలో పూర్తి స్థాయి సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీసుల సహకారం ఉంది. ద్వారకా తిరుమలలో వివాహ వేడుకలు కూడా అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇక్కడ దేవస్థానం ఏర్పాటు చేసిన ఈ బస్సుల్లో చుట్టుపక్కల ఉన్న ఉప దత్తత దేవాలయాలకు భక్తులను ఉచితంగా తీసుకుపోతారు. దళితవాడల్లో స్వామివారి కళ్యాణం నిర్వహించేందుకు, హిందూ ధర్మ ప్రచారం చేసేందుకు ఈ రథాన్ని ఉపయోగిస్తారు. భక్తులు తమ మొక్కుబడులను తీర్చుకోవడానికి తిరుమలకు వెళ్లలేని పక్షంలో చిన్న తిరుపతిగా పిలుచుకునే ద్వారకా తిరుమలలోనే ఆ మొక్కులను తీర్చుకునే సంప్రదాయం ఉంది. స్వామివారి దర్శనానికి ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఇటీవల కాలంలో ఈ విధంగా ఎక్కువ మంది బుకింగ్ చేస్తున్నారు. ద్వారకా తిరుమల భక్తుల సౌకర్యార్థం ఇక్కడ ఒక ఏటీఎంని కూడా ఏర్పాటు చేశారు. పద్మావతి అతిథిగృహం, ఆండాళ్ అతిథిగృహం, టిటిడి అతిథిగృహం లాంటివి ద్వారకా తిరుమల దేవస్థానం వారిచే నిర్వహించబడుతున్నాయి. భక్తులు స్నానపానాదులు నిర్వహించుకుని విశ్రాంతి తీసుకునేందుకు వసతి సౌకర్యాలున్నాయి. అలాగే ఉదయం దర్శనానికి ఒక ప్రత్యేక క్యూ ఏర్పాటు చేయడం జరిగింది. దర్శనానంతరం అన్నప్రసాదం స్వీకరించడానికి కూడా ప్రత్యేక లైను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వృద్ధులు, వికలాంగులకు కూడా ప్రత్యేక క్యూ ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులు రాత్రికి ద్వారకా తిరుమలలో బస చేసి వేకువజామున స్వామివారి దర్శనం చేసుకోదలిస్తే, అలాంటి వారి కోసం ఇక్కడ 21 అతిథి గృహాలు, 2 డార్మెటరీలున్నాయి. ఇంకా 190 గదులతో కూడిన 5 సత్రాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు ఈ సదనాలను ఉపయోగిస్తారు. గంటకు 5,000 లీటర్లు ఉత్పత్తి చేసే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని వేగేష్ణ ఫౌండేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేశారు. దీనివల్ల భక్తులకు స్వచ్ఛమైన నీరు లభిస్తోంది. పచ్చని పరిసరాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, పవిత్రతను నింపే ప్రశాంతతతో కూడుకున్న సుందర ప్రదేశంలో కొలువై ఉన్న ఈ ద్వారకా తిరుమలేశుని సందర్శించడం సర్వపాపహరణం. వినా వెంకటేశం ననాధో ననాధ సదా వెంకటేశం స్మరామి స్మరామి.